అమ్మా హోటల్ ఓనర్ ఎవరు ఇక్కడ? నేనే సార్. హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయింది సార్. ఎంత మంది పని చేస్తున్నారు? అంటే మీరు ఎవరు సార్? తర్వాత చెప్తానమ్మా, ఎంత మంది పని చేస్తున్నారు చెప్పు. పది మంది చేస్తాను. అంటే 12 మంది ఉన్నారు, ఇద్దరు నచ్చ తీసాను సార్. పిండి ఆలు చేత రూపిస్తున్నావు, గ్రైండర్లో వేస్తున్నావా? గ్రైండర్లో వేస్తాను సార్. అంతకి మీరు గ్యాస్ ఏంటి, కమర్షియల్ డొమెస్టిక్? రెండు వాడుతున్నాం సార్. డొమెస్టిక్ వాడుతున్నావా హోటల్? ఇవన్నీ నాకు ఎందుకులే అమ్మా, ఇంట్లో ఇచ్చేస్తానులే, ఇంట్లో ఇచ్చేస్తానులే. సరే గాని సార్, టేబుల్ ఎన్ని ఉంటాయి హోటల్లో? 20 ఉంటాయి సార్. కోళ్ళు ఎన్ని ఉంటాయి? వెజిటేరియన్ హోటల్ కదా సార్, కోళ్ళు ఉంటాయి. నాన్ వెజ్ కాదమ్మా, టేబుల్ కోళ్ళు ఎన్ని ఉంటాయని అడుగుతున్నా. అంటే 20x4 సార్. 80? సార్ ఇంతకీ మీరు చెప్తానమ్మా, గీతాలని 1వ తారీఖు ఇచ్చేస్తావా? 29వ తారీఖు ఇచ్చేస్తాను సార్, ముందే. అయితే ఇన్నేళ్ళకి నాకు నచ్చిన హోటల్ దొరికింది అనమాట. ఇంతకీ మీరు? అదే ఏం లేదా, నాకు ఖాళీగా ఉన్నానండి, పని కోసం తిరుగుతానండి. మీ హోటల్లో ఏదన్నా చిన్న పని ఉంటే ఇప్పిస్తారని. ఏదో పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి ఇదుందా అదుందా ఇదుంది అని అడుగుతారు నువ్వు? అలా కాదంటే మన అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేతనం అంటే డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాం కదండి, అలాగే అడిగాను అనమాట. నా హోటల్ దగ్గర కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కలిపి తిత్తి తీస్తే ఎల్లకి నుంచి కాదు, ఇద్దరిని తీసే ఉన్నారు కదా ఒకసారి. ఎల్లకి నుంచి ఒక్కసారి పిండే రుపుతున్నారు చూడండి సార్. గీతాలు 1వ తారీఖు. ఇటు ఇడు కూడా లోకి అయిపోయినట్టే పని చేయలేదని కదా. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన ట్రంప్. ఈ ట్రంప్ ఎవరండి బాబు మధ్యలో? నీకు ట్రంప్ తెలీదా? ట్రంప్ తెలియకుండా టీ తాగడానికి వచ్చేసావా? ఏ మనుషులేంటో, మళ్ళీ శతకం బాదిన రోహిత్ శర్మ. అబ్బా, రోహిత్ శర్మ ఎవరండి? రోహిత్ శర్మ కూడా తెలీదా? ఇంటి ఆయన తెలియకుండా టీ తాగడానికి వచ్చేసావా? వాళ్ళందరూ టీ చేస్తారా ఏంటి? ఏమండి, మీ ఆవిడ ఎక్కడ ఉందో తెలుసా అండి మీకు? ఇప్పుడు తెలీదు. ఏంటా తెలియకుండా తీయడానికి వచ్చావు ఇక్కడ? ఇంకా ఎక్కడ ఉంది? బ్యాగ్ పెట్టుకుని బస్ స్టాండ్ లో ఉందా, సుబ్బరాజు గారితో వెళ్ళిపోతుంది. అది కూడా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేసావా నువ్వు? నువ్వు టీ తాగడానికి ఇక్కడ వస్తావు, మీ ఆవిడ పెట్టిన టీ తాగడానికి బయట నుంచి ఎవడెవడో వస్తుంటాడు. అది మామూలుగా తాగరు అని తాగేస్తుంటారు. వెళ్ళి అర్జెంటుగా ఇంటికి వెళ్ళి తెలుసుకో. కంపు గురించి నాకు తెలియకపోయినా పర్లేదు, మీ ఆవిడ గురించి తెలుసుకో, లేకపోతే కాపురం కంపు అయిపోద్ది, కంపు అయిపోద్ది. ఏమండి, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడుతామండి, ఒక పేపర్ కోసం ఒక అబద్ధం ఆడాను అంతే. దానికి కూడా వాడి మీద ఆడి కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలాగ ఇక్కడ చదవకూడదండి, పేపర్లు ఎవడ పడితే ఆడి వచ్చి పేపర్ ఇవ్వని అడుగుతారు, ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. ఏమే డార్లింగ్స్, ఏంటి మంచి కాఫీ ఒకటి పెట్టు. ఏం పెట్టి పెట్టమంటావు? పాత్రసం పెట్టి పెట్టవే. అది కూడా చెప్పాలని నేను అభిరుచి ప్రోగ్రామ్ లో చేస్తానన్నా, ముందుగా స్టవ్ వెలిగించి తర్వాత డికాషన్ పోసి చెప్పాలని. నీ ముఖానికి ముఖం డికాషన్ రంగులో ఉంటే సరిపోదు, కాఫీ పెట్టడం కూడా తెలుసుకోవాలి. ఇంట్లో అసలు పాలు ఉంటేనేగా కాఫీ పెట్టడానికి. బ్లాక్ కాఫీ. గేదె పాలు లేవా? నా మొహానికి మురిపాలే లేవు, ఇంకా గేదె పాలు ఒక్కటే తక్కువ. అసలు రూపాయ పాపయ్య సంపాదిస్తేనే కదా, ఏం పని చేత కాదు. మా మామగారు నాకు 10 లక్షలు కట్నం ఇచ్చారు, పని చేసిన కర్మ నాకు లేదు, 10 లక్షలు అయ్యేవరకు ఇలాగ ఎంజాయ్ చేస్తా. అవి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేదు ఆ మొహానికి, సంపాదించి చూపించు. సంపాదించి చూపించాలి అంతే కదా బావయ్య. పెళ్ళం ముందు అడుక్కోవడానికి సిగ్గు లేదు. ఏంటి దీన్ని అడుక్కోవడం అంటారండి? పాత్ర ముందు పెట్టుకుని గాత్రదానం చేశాను. గాత్రదానం మహాలక్ష్మి. ఇదేంటి, నేను అడగకుండానే వాడు 100 గెలిచాడు అంటే కొంతమంది ఫేస్ వాల్యూ అలాంటిది. ఇదంతా కాదు గాని, ఏమన్నా 10,000 సంపాదించి చూపించు నాకు. 10,000 తేవాలంతే కదా? నువ్వు ఇంట్లో ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో 10,000 తీసుకో. అరే అంత ఈజీగా 10,000 ఎలా ఇచ్చేసిందండి? మా ఆవిడకి 2 కిడ్నీలు పోయాయని చెప్పాను. కిడ్నీకి 5,000 చొప్పున 10,000 ఇచ్చింది. బీర్వాలో నగ పెట్టాను. ఏమైంది అంటే ఇంట్లో ఉంటే గవర్నమెంట్ వాళ్ళు లెక్క అడుగుతున్నారని తీసుకెళ్లి మార్వాడి కోట్లో తాకెట్ పెట్టాను. మార్వాడికి పెట్టవా? ఇంట్లో కాదు, 1 లక్ష రూపాయలు తీసుకున్నాను. ఆ 1 లక్ష ఏం చేసావు? జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తున్నారని ప్యాకెట్ ఆడేశాను. ప్యాకెట్ ఎంత కాడే? అంటే ఆటల ఆరోగ్యానికి మంచిదని ఆడాను అంతే. సాయంత్రంలోపు ఉద్యోగం సంపాదించి నా నగ తీసుకుంటా, లేకపోతే చావు. చిచ్చి దీనికి కిడ్నీలు కాదు, ముందు నోరు పోవాలా? ఆగు, మీ అమ్మాయి ఎగ్జామినేషన్ టైం అయిపోతుంది, బస్సు ఎక్కించడానికి పరిగెట్టి తీసుకెళ్తున్నావు అంతే కదా? అది కాదు సార్. అబ్బో, అమ్మాయి కాకపోతే మనవరాలండి, ఒక అరగంట ముందు బయలుదేరాలి కదా బస్సు. అది కాదండి, నేను చెప్పే మా మనవరాలు కాదా? ఆమె నా లవరు, ఇద్దరం ప్రేమించుకున్నాం.
అంటే ఆవిడ యానిమల్ లవర్ అన్నమాట. నన్ను పట్టుకొని యానిమల్ అంటావా? ఏం మాట్లాడతాయా? నేను యానిమలా? అంటే చూడడానికి పుల్లా కనిపించి అందుకే అన్నాను, కాకపోతే వదిలేసి. నేనేంటే నేను యానిమల్లే. అయితే ఇప్పుడు చెప్పు మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకనే పారిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. తెలుసు, తరతరాలుగా ప్రేమికులు ఎలాగే తొక్కువేతకు గురి అవుతున్నారు. బస్సుల్లో జనాలను తొక్కేస్తున్నారు, గోతాల్లో చింతపడును తొక్కేస్తున్నారు, రోడ్డు మీద పెంటను తొక్కేస్తున్నారు. అమ్మాయి ఆ దండీ ఫోటో గీసేయ్, అదే ఈడి గీసేయ్. నా చప్పట్లు మీ ప్రేమకి దుప్పట్లు, నా చప్పట్లు మీ పెళ్లికి తప్పెట్లు, నా చప్పట్లు మీ పెళ్లి విందుకి బొబ్బట్లు. మీ చప్పట్లు అయిపోయింది కవిత, ఇంక లేదు. సమాజానికి దూరంగా వెళ్ళిపోయి చిలక గోరింకల్లా బతకండి. పెళ్లి చేశాను, క్యాటరింగ్ నీకే ఇస్తాను. ఏం చేసావు తెలుసా నువ్వు? ఏం చేశాను? పెళ్లి చేశాను, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేశాను. ఏమయ్యా మీ ప్రేమ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పావు? అవును సార్, మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఆయన ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళంటే ఆళ్ళా? ఆ మరి ఇంట్లో ఉండేది ఆళ్ళే. పెద్దోళ్ళు అనుకున్నాను కదరా నేను. మీరు అనుకున్న దానికి నన్ను ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం గురుగారు, చిన్న మిస్టేక్ జరిగిపోయిందండి. దాన్ని అలవదేసిన మిస్టేక్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే, మీ స్టేషన్లో ఆగాల్సిన గూడ్స్ బండి వెళ్ళి పక్క స్టేషన్లో ఆగిందండి. ఏముంది, వెళ్ళాక అక్కడ ఆగిపోతాడండి, మళ్ళీ గూడ్స్ బండి వెనక్కి వచ్చేస్తుంది. ఎక్కడొస్తుందిరా ఆగిన ట్రైన్? పచ్చ జెండా మరి ఎక్కడొస్తుందిరా? ఎర్ర జెండా ఉంటే వెనక్కి వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చిందా రాలేదా? ఎంట్రీ జరుగుతుంది, జీతం దగ్గర తెగలేదు. ఆగు, ఎవతుంది మన ఫ్యామిలీ లేడీస్. ఎక్కడికండి? మామిడి తీసుకొచ్చి మేము తీసుకుని వెళ్ళు. చెయ్యొద్దు తప్పనికి. మామూలు పంపించండి. ఆపరా, ఎవడో నీ పెళ్ళాన్ని తీసుకెళ్తుంటే నువ్వే ఇంటికి ఉద్యోగం సంపాదించుకుంటారా? మామిడి వెళ్ళకద్దు రాదన. ఎందుకు పిలిచారా? యువరాజా. ఏంటే అలా అనకూడదు. ఏమనలే? ఎందులకు పిలిచారు? సరే, ఏం దోలకు పిలిచావా? మచ్చికి తొక్కుడు బిల్ల ఆడుకుంటుంటే ఆ కత్తిరి నా మీద పిసిరు. ఇదిగా కుక్కల బలి కాలెత్తు నువ్వు. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా. అవునరా, ఏం పేరురా? శివాజీ గారు అని. ఎందుకు ఆ పేరు పెట్టావు? నిస్వార్థంగా 10 మందిని పైకి తీసుకొస్తుంది అందుకే. పిల్లలకు అనొచ్చుగా. నా వల్ల కాదు, అది మీ వల్ల. ఏమీ కాదు మీ వల్ల, ఏమీ కాదు మీ వల్ల. నువ్వు కాకుండా ఎవరైనా పిలిపించే నేను చూపిస్తాను. ఇంట్లో ఉన్న సెట్ కాయలు గాయించలేనోడు, బయట సెట్లు అన్నిటికీ కాయలు గాయించేద్దాం అన్నాడు. నీకులటోడే, నీకులటోడే. నాకు మొత్తం తెలుసురా రాంప్రసాద్ నీ గురించి. రాంప్రసాద్ కదా, గుణశేఖర్ మర్చిపోద్దలగా. జైలు నుంచి తప్పించుకున్న వారం రోజులు అయింది సార్. పోలీసులు నా గురించి ఎత్తుకుతున్నారు, తప్పించుకుని తిరుగుతున్నాను. మీరేంటి చూస్తున్నారు? పర్ఫార్మెన్స్. ముందు ఫోన్ ఉందో లేదో చూసుకోండి. ఆ దొంగ క్యారెక్టర్ ఏదిరా? దిక్కు చూస్తాడరా? దొంగ నేను దొంగనండి. జైలు నుంచి తప్పించుకుని వారం రోజులు అయింది సార్. పోలీసులు ఎవరన్నా నా గురించి ఎత్తికితే దొరకలేదని చెప్పండి సార్, నేను కనిపించలేదని చెప్పాలి సార్ మీరు. అడుగు దూరంలో ఉన్నారా? ఈ నవ్వుతే కాదు, పైకి రావాలి. పెళ్ళి రేపే ఇంటికి వెళ్తాం, పెళ్లి సంబంధం ఓకే చేస్తా. పెళ్ళైన వెంటనే వేటగాడి సినిమాకి తీసుకెళ్ళాలి నన్ను. ముందు నిన్ను వేటాడతా, దా తర్వాత వేటగాడి సినిమాకి తీసుకెళ్తా. డౌట్, రేపు మన తిరిగి పెళ్ళైన తర్వాత
తర్వాత అబ్బాయి పుడితే శివాజీ అని పేరు పెడదామా, లేకపోతే అమ్మాయి పుడితే రయ్యా అని పేరు పెడదామా? పుట్టాలి కదా. సిగరెట్లు కాలుస్తున్నావా? నేనా సిగరెట్ల నానా పక్కింటి ఆంటీకి లవ్ లెటర్ ఇచ్చావారా? చెప్పు తీసుకొడతా. నీ కొడుకండి, నా కొడుకు కాదు. మరి నీదేం లేదా? నిన్ను పోషించడమే దండ కంటే దాన్ని పోషించాలా? పోషించొచ్చు కదా, పెద్దలు చెప్పిన నలుగురిని పోషించాను అన్నారు. ఓ ఇద్దరు పోషించాలి, చస్తావేరా? మీ ఇద్దరు మొగుడు పిల్లలు సార్, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది నీకు? పెద్ద ఏమనిపించట్లా. సూపర్ ఉంది కానీ ఒరే, నిన్ను డాన్సర్ అన్నారు కదరా, నువ్వేంటే 2000 3000 కోసం దుక్కు కూడా వచ్చారనుకున్నావా? ఇలాంటి కంపెనీస్ కోసం వచ్చా? అసలు ఈ న్యూస్ ఎందుకు? ఏ ఇల్లు లేనట్టు నా ఇంట్లో పడినావు, ఎవరితో నీకేసింది? దాని చేతులు పడా, దాని ఒళ్ళు కాలిపోను, వాళ్ళ నీకేనే సగం బట్టలు కప్పుకున్నానా? వినబడతాండా? ఆ పేపర్ తీసి పాడేరా. తీస్తా తీస్తా, ఆగు. నీ కోసమే ఎదురు చూస్తాను. రారా. ఇలా కాదు, నేను అట్లా రౌండ్ వేసి అట్లా గెంటుతాను, నువ్వు కవర్ చేద్దాం. వచ్చింది అమ్మ సగం బట్టలు సొందరి రాయే. నీకు వినబడుతుందా? ఓర్ని నీకేంద్రా వినబడతాంద్రా? కూర్చోడానికి సిగ్గు సార్ అన్నారు. తింటా ఆడికి సిగ్గు లేదు బాబా. కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.